బంగాళదుంపల హల్వా. కావలసిన పదార్థాలు: చిదుముకున్న బంగాళదుంపలు 1 కప్పు, చక్కెర 1/4 కప్పు, నీళ్ళు 1/2 కప్పు, కేసరి రంగు కాల్ చిటికెడు, యాలకల పొడి 1/2 చిటికెడు, జీడిపప్పు తగినంత. తయారు చేసే విధానం: ముందుగా చిన్న కుక్కర్లో బంగాళదుంపలు వేసుకొని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఎన్ని విజిల్స్కి అవి మెత్తగా అవుతాయో దాని తగ్గట్లు మీరు అన్ని విజిల్స్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి పొట్టు తీసుకొని చిదుముకోవాలి మెత్తగా అంతా. ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత తొక్క బాగా మెత్తగా నలుపుకోవాలి. ఒక కప్పు ఫుల్ ఈ బంగాళదుంప చిదుముకున్నది అయితే 1/4 కప్పు చక్కెర పడుతుంది, 1/2 కప్పు వాటరు. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాగనివ్వాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు 1 ముక్కలు వేసుకొని దోరగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి. నెయ్యి పప్పులు 2 కూడా 1 కప్పులోకి తీసి పెట్టుకోవాలి. జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ వేగినాయంటే మాడిపోతాయి, అందుకని ఆరెంజ్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. అవి రాను రాను బ్రౌన్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి లైట్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోవాలి, డార్క్ బ్రౌన్ రాణించుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం తీసేసుకోవాలి. తర్వాత ఆ బౌల్లోనే వాటర్ వేసుకోవాలి, అలాగే చక్కెర వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. తీగ పాకం ఏం రానక్కర్లేదు, ఇంకా ముందుగానే బాగా ఉడుకులు పట్టిన తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్నటువంటి బంగాళదుంప వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడుకులు వచ్చినప్పుడు వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. తీగ పాకంలో ఉడికించే బదులు ఈ విధంగా ఉడుకులు వచ్చిన తర్వాత బంగాళదుంప నలిపినది వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడు బాగా పడుతుంది బంగాళదుంపకంతా కూడా. ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత నెయ్యి వేసుకోవాలి 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.
తర్వాత కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ ఫుడ్ కలరు. ఒక కాల్ చిటికెడు వేసుకోవాలి. బాగా కలయిపెట్టుకోవాలి అంతటా కలిసేటట్లుగా. చివరన ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకొని కాసేపు ఉడికించి ఆఫ్ చేసుకొని స్టవ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బంగాళదుంప హల్వా తయారవుతుంది. చాలా రుచిగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాచీ పౌడర్ కూడా ఒక హాఫ్ చిటికెడు వేస్తే సరిపోతుంది. వద్దనుకున్న వాళ్ళు వేసుకోనక్కర్లేదు, ఈ కలర్ కానీ ఇలాచీ పౌడర్ కానీ. ఇది చల్లారే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దించేసుకోవాలి.